ఈరోజు మళ్ళీ మనము వర్గంను పూర్తి చేయటం ద్వారా వర్గ సమీకరణం ఏ విధంగా సాధించవచ్చో చూద్దాము. 5x² - 6x - 2 = 2. దీన్ని మనము వర్గం పూర్తి చేయటం ద్వారా ఏ విధంగా చేద్దాము. మరి మొదటగా ఇరువైపులా కూడా 5 చేత మనము దీన్ని భాగిద్దాము. అంటే 5x² - 6x - 2 = 0. ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు స్థిరపదమైనటువంటి -2/5 మనం పక్షాంతరం చెందిస్తే x² - 6x/5 = 2/5 అవుతుంది. ఇప్పుడు మనము 6ని 2 యొక్క గుణిజంగా రాసుకోవచ్చు. కాబట్టి మనము x² - 2 × 3 × ఇంకా మిగిలింది ఏంటి, x/5 = 2/5. మరి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీటిని నేను కొంచెం మారుస్తున్నాను చూడండి. x² - 2 × x × 3/5 = 2/5. ఇక్కడ మనకు ఒక సర్వ సమీకరణం జ్ఞాపకం రావాలి. ఏంటంటే a² - 2ab + b² = a - b² కాబట్టి ఇక్కడ a² అంటే x² ఉంది, -2ab అంటే 2 ఉంది, x అంటే a అనుకున్నాం కదా ఇందాక, మరి b అంటే ఇక్కడ 3/5ని మనము bగా తీసుకుంటే ఇరువైపులా 3/5² చేత 3/5ని కూడాలి. కూడితే ఏమొస్తుంది, x² - 2 × x × 3/5 + 3/5² అంటే కూడుతున్నాం కదా, 2/5 + 3/5² ఇదంతా కలిపి ఏమవుతుంది, a - b² రూపం. కాబట్టి x - 3/5² = 2/5 + 9/25. మరి ఇక్కడ మనము కాసాగు చేద్దాము. కాసాగు చేస్తే 25 ఇక్కడ 10 + 9, కాబట్టి x - 3/5² = 19/25. కాబట్టి స్క్వేర్ని మనం పక్షాంతరం చెందిస్తే ఏమొస్తుంది, x - 3/5 = ±√19/25. మరి కాబట్టి చూడండి, x - 3/5 = ఏం చేసుకోవచ్చు, ఫస్ట్ వచ్చేసి √19/25 లేదా ఏమవుతుంది, x - 3 = -√19/25. అంటే x విలువ మనకు ఇలా వచ్చింది. మరి x విలువ ఇంకా పూర్తిగా మనం తెలుసుకోవడానికి చూడండి, x = √19/√25 = 5 - 3/5 ఏమవుతుంది, పక్షాంతరం చెందితే +3/5 లేదా x = −√19/5 + 3/5. x = √19/3 లేదా x = −√19/3/5. Therefore x = √19/3/5 లేదా x = −√19/3/5.